మా అమ్మగారు నాకేనండి. ఏంటి ఆయన పూట ఇక్కడుంది? మా నాన్నగారు. మా నాన్నగారు? మీ నాన్నగారా? అంటే మావారు? మా అన్నయ్య. ఆవిడకి మీరు? ఏమన్నా మాదంతా పెద్ద కదా, నన్ను ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, ఆవిడ అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఆయన పోయాక మా బ్రతికిలా అయిపోయింది. ఈ సంగతి మా ఆయన తెలుసా? ఆయనేగా తీసుకొచ్చి కొంపలు పారేసింది. ఆయన కనీసం మాట వరుసకైనా నాకు చెప్పలేదు. మగవాళ్ళేగా చెయ్యాల్సిందంతా చేసి నంగనర్సిలా ఇంటికి తిరిగి వస్తారు. మా ఆయన అలాంటి మనిషిని నేను అనుకోలేదు. మా ఆయన కూడా అలాంటి వాడిని నేను అనుకోలేదు. తీరా పెళ్లి అయితే తెలిసింది ఒకటి రెండు సెటప్లు ఉన్నాయని. నిజమా? నిజమా ఏంటి? ఇందాక కాదు మీ ఆయన గురించి నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. మొట్టమొదటి నేనంటే ఇష్టం లేదు, అదెవరితో చెబితే నేను తప్ప ఒప్పుకోలేదన్న. నువ్వంటే ఇష్టం లేని వాడు, అదెవరితో చెబితే ఒప్పుకోవడం ఏంటి? చచ్చేటంత వరకు మీ మావయ్య దాచిపెట్టాడు. నిజంగా ముందుకు జాగ్రత్త పడమ్మా. బయట నుంచి కాకపోతే ఇంట్లో సార్ బయట ఏ కొంపలు తిరిగి వస్తున్నారు? మాట్లాడే రాస్కెల్, చెప్పలేదా? రియా అతను అడిగితే చెప్తాడు, నన్ను అడుగుతాడు. ఇంటి విషయాలు, సొంత విషయాలు, ఎప్పుడు పని వాళ్ళని డ్రైవర్ ని అడిగి తెలుసుకోవాలని ప్రయత్నించదు. మన బ్రతుకుల గురించి వాళ్ళకే బాగా తెలుసు. రియా నీకు కావాల్సింది ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళాను నీ దగ్గర? నాకు పని చోటకి వెళ్ళాను, నాతో పని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. చెప్పినా నీకు అర్థం కాదు వాళ్ళు? కాదు, చెప్పడానికి వీలు లేని వాళ్ళు. ఎవరైనా నీకు అనవసరమైన? నాకు అనవసరమైన వాళ్ళు, నీకు అవసరమైన వాళ్ళు. నన్ను అనవసరంగా రెచ్చుకోవటం, నాకుంటే సమస్యలు లేకున్నాయి, నాకుంటే బాధలు లేకుండా. బాధలు కాదు, సుఖాలు సరదాలు నీ దృష్టిలో నేను పిచ్చిదానే కావచ్చు బావా. నాకు బుర్ర ఉంది, నువ్వెక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో, నీ రహస్యాలు ఏమిటో నాకు తెలియదు అనుకో. ఏమిటా రహస్యాలు? నీకు ఇంకో అమ్మ ఉందా లేదా? ఆమెకొక కూతురు ఉందా లేదా? వాళ్ళని శివాలయం వీధిలో అద్దీంట్లో ఉంచావా లేదా? నో ప్రియా, ఐ వాంట్ నిజం. నీకు మరో అమ్మ ఉండడం నాకు అనవసరం, దానికి ఒక కూతురు ఉండడం నాకు అనవసరం, నీ దేని చూపు తిరిగినా నాకు అనవసరం. కొట్టు, ముందు ప్రేమ తర్వాత పెళ్ళి, దాని తర్వాత ఇదే కదా. నువ్వు కానీ గోపి, ప్రియ చెప్పేది నిజమేనా? కాదమ్మా, అదంతా అబద్ధం. బావా నా గొంతు కోసం అబద్ధం రాదు. ఇది నువ్వు అబద్ధం రుజువు చేస్తే నేను చెప్పేందుకు నువ్వు రుజువు చూపించను. చెప్పు గోపి, వాళ్ళెవరు? లేదమ్మా. బావా నన్ను అబద్ధం కొంచేట రండి, వాళ్ళు ఎవరో ఏమిటి నేను చెప్తాను. ఇది చాలా అర్జెంట్ కమండి. హలో, ఏ దాదా? ఏం లేదండి, పాప ఒంట్లో బాగలేదు, ఒళ్ళంతా చలబడిపోయింది. మీరు కొంచెం అర్జెంట్గా వస్తారా? అలాగే వస్తున్నాను.